హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము బెల్లం దోశ చేసుకుందాము. అంటే గోధుమ పిండిలో బెల్లం కలిపి దాన్ని దోశలాగా వేసుకుంటాము. బెల్లం కదా చాలా మంచిది, చాలా కాల్షియం ఉంటుంది అంటారు కదా బెల్లము, కాబట్టి మ్యాక్సిమం బెల్లం యూజ్ చేద్దాము, షుగర్ని అవాయిడ్ చేద్దాము. ఫస్ట్ బెల్లంని సన్నగా కోసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అదంతా బాగా కరిగించుకోవాలి. పలచగా కోసుకుంటే బెల్లం తొందరగా కరిగిపోతుంది, కావాలంటే దీన్ని వడగట్టుకోండి. తర్వాత అందులో ఇలాచి పౌడర్ వేసుకోండి, మంచి వాసన వస్తుంది. తర్వాత గోధుమ పిండి, ఆ నీళ్ళకి తగ్గట్టు గోధుమ పిండి వేసి కలుపుకోండి. గోధుమ పిండి ఉండలు కట్టటము అలాంటిది ఏమీ ఉండదు, కొంచెం సేపు కలిపితే ఒకవేళ చిన్న ఉండలున్నా కూడా చక్కగా కలిసిపోతుంది, ప్రాబ్లం ఉండదు. ఇందులో పిండినంతా అలా కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా పెట్టండి పక్కకి. తర్వాత ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కాగినాక కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి, టిష్యూ క్లాత్ కానీ మామూలు చిన్న క్లాత్ తోటి కానీ దాన్ని అంతా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం సీజనింగ్ అవుతుంది. అంటే నేను ఇది ఐరన్ ప్యాన్ తీసుకున్నాను, మీరు నాన్ స్టిక్ ప్యాన్ కూడా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ దోశ కొంచెం థిక్గా వేసుకోండి, పిండి మాత్రం చాలా లూజ్ ఉండొద్దండి, కొంచెం థిక్గానే ఉండాలి పిండి, అప్పుడే ఈ దోశ వస్తుంది. బాగా లూజ్గా కలుపుకుంటే దోశ మాత్రము రాదు. నేను కొంచెం నెయ్యి వేసి కాల్చాను, నెయ్యి వేసుకోండి, మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు మనము. తర్వాత దీన్ని మరీ హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం సిమ్ పెడుతూ చేస్తే లోపల పిండి బాగా ఉడుకుతుంది, పిల్లలు కూడా కరకరలాడుతూ తింటారన్నమాట. ఇప్పుడు మనము రెండోది వేసుకుందాము. రెండో దోశకి నేను ఏం చేశానంటే పిండి పైన నువ్వులు చల్లాను. మీరు నువ్వులు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా చేసుకొని అందులో కిస్మిస్ అదంతా వేసి దీని మీద ఎన్ని కావాలంటే అన్ని వేసుకుంటే అంత ఇష్టంగా తింటారు. గోధుమ పిండి అది ఇది అని వంకలు చెప్పారు పిల్లలు, ఎందుకంటే కొందరికి ఇది అలవాటు ఉండదు కదా, కాబట్టి మనము అది తినేలాగా దాన్ని కొంచెం అట్రాక్టివ్గా చేస్తే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఈజీగా తినేస్తారు, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను చూడండి అలా నువ్వులు చల్లాను, నువ్వులు చల్లి తర్వాత మళ్ళీ గరిటెతోటి దాన్ని స్ప్రెడ్ చేశాను పిండిలో కలిసేలాగా. నువ్వులు వేయించుకోవాల్సిన అవసరం లేదు, అలా మామూలు నువ్వులే వేసుకోవచ్చు. మళ్ళీ పైనుంచి కొన్ని నువ్వులు చల్లాను, చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని చూడండి, మీకు ఇట్లా బొబ్బట్లు కానీ అరిసెలు కానీ తిన్న ఫీలింగ్ వస్తుంది మీకు. కొంచెం నెయ్యి వేసి కనుక కాల్చుకుంటే తర్వాత తిప్పేసుకొని తీసేసుకోవటమే. చూడండి నువ్వులు అందంగా కనపడతాయి మనకు అలా. ఇప్పుడు మూడోది వేస్తున్నానండి. మూడోది బాగా పల్చగా వేస్తున్నాను. పిండి ఇట్లా థిక్గా ఉండాలండి, థిక్గా ఉంటే అది చక్కగా మనం చెప్పినట్టు అది వింటుందన్నమాట, లేకుంటే అది చెప్పింది మనం వినాలి. చూడండి ఇది పల్చగా వచ్చింది. దీనికి నేను ఆలివ్ ఆయిల్ స్ప్రే చేశాను. పెద్దోళ్ళు నూనె అది తినము అంటే ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తారు కదా కొందరు, అలా ఆలివ్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనము. ఇలా తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచిది ఒంటికి, పిల్లలకు కూడా మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. బయట ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి.